అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కేసులు పెట్టినా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చినా ఒక ప్రజాస్వామిక వాదిగా ఒక సెక్యులర్ నాయకుడిగా వైఎస్ఆర్ నిలబడ్డాడు. మరి వైఎస్ఆర్ వారసులం అని చెప్పుకునేటోళ్ళు ఇవాళ ఎవరి పక్కన నిలబడ్డారు, ఎవరి ఆశయం కోసం కొట్లాడుతున్నారని నేను అడుగుతున్నా. ఇదేనా వైఎస్ఆర్ వారసుడిగా మీరు చేసేది? మోడీకి అండగా నిలబడి సెక్యులర్ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక కమ్యూనల్ చేతిలో పెట్టదలుచుకున్రా. శర్మిలమ్మ అడిగినట్టుగా మణిపూర్లో లక్షలాది మంది నిరాశ్రయులై వేలాది మందిని చంపుతుంటే మోడీ ప్రభుత్వం ముష్కరులకు అండగా నిలబడితే ఒక్కసారైనా మీరు ప్రశ్నించినరా నేను అడుగుతున్నా. గోద్రాలో సంఘటనలు జరుగుతుంటే మోడీని ఆ రోజు వైఎస్ఆర్ గారు అడిగినరు కడిగినరు? మరి ఆయన వారసులైతే మణిపూర్లో జరిగిన అరాచకం మీద మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు మిత్రులారా? మీరు మీరా వైఎస్ఆర్ వారసులు? శర్మిలమ్మ పక్కన వైఎస్ఆర్ అని ఎట్లా పెట్టుకుంటుందని? వైఎస్ఆర్ అంటేనే వై శర్మిలారెడ్డి, ఆమె పేరే వైఎస్ఆర్. కొత్తగా వైఎస్ఆర్ పెట్టుకునేది ఏముందయ్యా? శర్మిలారెడ్డి అంటేనే వైఎస్ఆర్ అంటేనే శర్మిలమ్మ, అవతల శర్మిల అనాల్సిన పనే లేదు మిత్రులారా. వైఎస్ఆర్ అంటేనే శర్మిలమ్మ, నిజమైన వారసురాలు శర్మిలమ్మ. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలన్న ఆలోచన, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ఆలోచన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడి మీ కష్టాలు కన్నీళ్లు తూడవడానికి మీకోసం అవసరమైతే ఆనాడు చెవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేసిండో 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు ఆయన ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం కొట్లాడి 99 ప్రతిపక్ష పాత్ర పోషిస్తే 5 ఏళ్ళు అహర్నిశలు చట్టసభలలో నిటారుగా నిలబడి పట్టుబట్టిండు పడగొట్టిండు ఆనాటి ప్రభుత్వాన్ని. మరి ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకునే వేదిక మీద నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మీరు విజ్ఞులు, తెలివి కల్లోలు, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు, ఐటీ రంగాలలో, ఫార్మా రంగాలలో, ఐఏఎస్లలో, ఐపీఎస్లలో రాణించిన వాళ్ళు, ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారిన వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. ఇవాళ సింగపూర్ ఎట్లుంటుందో విశాఖపట్నం అట్లుంటుంది. ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన సత్త మీకున్నది, ఆలోచన చేసే శక్తి ఉన్నది. మరి ఇవాళ మీ తరఫున కొట్లాడేటోళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. జగన్ అయినా, బాబు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా? మరి వాళ్ళకు లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా శర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ పాలించే నాయకులు కాదు, ప్రశ్నించే గొంతు కావాలి. మీ తరఫున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి. వైఎస్ఆర్ వారసులు రావాలి. వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి. ఉండాలి అంటే శర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి. చట్టసభల కాంగ్రెస్ను మీరు గెలిపించాలి. మీరు నేను ఎక్కువ అడగడం లేదు, 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు ఇవ్వండి. మీ విశాఖ ఉక్కు 1 ఇంచు కదలకుండా కొట్లాడుతుంది. నిటారుగా నిలబడి ఎవరినైనా చొక్కబట్టి మీ హక్కుల కోసం శర్మిలమ్మ ప్రశ్నిస్తుంది, మీ నిధులు మీకు తీసుకొస్తుంది, మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. చట్టసభలల్లో మీరు అవకాశం ఇవ్వండి. 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు శర్మిలమ్మకు ఇవ్వండి. ఎట్లా మీ సమస్యలు పరిష్కారం కావో, ఎట్లా మీ రాజధాని నిర్మాణం కాదో, ఎట్లా పోలవరం పూర్తి కాదో, ఎట్లా ఎవడన్నా వచ్చే విశాఖ ఉక్కును ఎట్లా కొల్లగొడతారో శర్మిలమ్మ చూసుకుంటుంది, కంచేసి కాపాడుకుంటుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడి యువకులకు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఉద్దండులాగా ఉన్నారు మనతోని ఏడైతుందని. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా, తెలంగాణలో కూడా గట్లే ఉండే, ఓ పక్కన మోడీ ఇంకో పక్కన కేడీ. ఉప ఎన్నికలలో 3200 ఓట్లు వచ్చినాయి మాకు. ఆయల్లా అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది, తట్టాబుట్ట జరుపుకున్నారు, యాడుంటుంది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని. కానీ అధైర్య పడలే, నిలబడి కొట్లాడినాం. ఢిల్లీ మోడీ మీద, గల్లీలో ఉన్న కేడీ మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినాం, కేడీని పడగొట్టినాం.
ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలివి కల్లోలు, ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు. 5 సీట్లు ఉన్న మమ్మల్ని 65 సీట్లు ఇచ్చి ఆశీర్వదించిందంటే ప్రజలు గొప్పలు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు, కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది, మీకు సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది. నేను తోడుగా ఉంటా, మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా. ఏం కావాలన్నా, ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ సందర్భం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా. మీరు షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి, షర్మిలమ్మ నాయకత్వాన్ని గెలిపించండి. షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో కూర్చునే వరకు తోడుగా నిలబడతా. నేను రెడీగా ఉన్నా తోడుగా ఉండడానికి. మీరు సిద్ధమా? సిద్ధమా? మీరు సిద్ధమా? సై 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 అనేట వాళ్ళందరు చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. మీరు గుండెల్లో పెట్టి చూసుకున్నందుకు, ఇంత పెద్ద ఎత్తున తరలొచ్చి నాకు ఆలస్యమైన విమానాశ్రయం నుంచి సరాసరి మీ దగ్గరకు వచ్చిన, ఇంత ఓపికగా నిలబడి షర్మిలమ్మకు అండగా ఉండి కేవీపీ రామచంద్రరావు గారు, రగన్న వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి పల్లం రాజుగారు షర్మిలమ్మను బలపరుస్తూ చేయి పట్టుకొని నడిపిస్తారన్న సంపూర్ణమైన విశ్వాసం. మా మిత్రుడు రుద్రరాజు తన వ్యూహాన్ని, తన ఆలోచనను పెట్టుబడిగా పెట్టి కమ్యూనిస్టు సోదరులను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో ఒక మంచి ఫలితాలను తీసుకొస్తారని నమ్ముతున్నా. ఎన్నికల్లో కూడా మళ్ళీ తప్పకుండా వస్తా, మీకు అండగా నిలబడతాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. జై కాంగ్రెస్. సిద్ధమాయే రేవంత్ అన్నా, మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్నా నిగ్గదీసి అడిగే మొరగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్నా, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడై కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నందరి అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోమతోటి సౌండ్ ఆఫ్. ఉక్కు సత్యాగ్రహం సినిమా ట్రైలర్ లాంచ్ బాబు. ఉక్కు సత్యాగ్రహం టైలర్ లాంచ్ చేయమని ఆ నిర్మత గారు అడుగుతున్నారు, ఒకసారి లాంచ్ చేయండి. రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ట్రైలర్ లాంచ్ అన్న రేవంత్ అన్న ఒకసారి చూడు. అదో విశాఖ ఉత్తమం.